हेलो अंडी, वेलकम टू दीपा चिल्लीस किचन। चिकन आलू पुलिस चूपना दाने का फ्रेड आनियन्स तरवा अल्लम पट लवंग पचिमीर्ची को मल्ल करीपाक वेवाल आई तरवा आलूल सैजु तीसको उड़को पक् स्टोव कुकर् टमाटोल नागेकोवाली ఇప్పుడు ఆ కరింపాక్ తీసుకున్నాం కదా, ఫ్రైడ్ ఆనియన్స్ కరింపాక్ వేయించుకున్నాం కదా, దాంట్లోనే మిరియాలు జీలకర్ర సోంపు వేసి వేయించుకుంటున్నాము। ఇవి కొద్దిగా రెడ్డిగా వేగాలన్నమాట। ఇంకోవైపు pan పెట్టేసుకొని ఆయిల్ వేసుకుందాము। ఈ ఆయిల్ లో చికెన్ వేసి ఫ్రై చేసుకోవాలి। ఆయిల్ కొద్దిగా వేడెక్కాలి। ఇప్పుడు ఉన్నాయి కదా ఫ్రైడ్ ఆనియన్స్ వేయించుకున్న కరింపాకు, దాంట్లోనే జీలకర్ర మిరియాలు సోంపు వేసి అది పేస్ట్ చేసుకున్నాము। ఒకవైపు ఈ చికెన్ వేసి వేయించుకున్నాం pan లో। నేను వేయించి పెట్టుకున్న ఆనియన్స్ కరింపాకులోనే ఈ పట్టాలంగ అల్లం కూడా వేసి వాటర్ వేస్ట్ చేసుకున్నాము। ఆయిల్ లో అలాగా ఫ్రై చేసుకోవాలన్నమాట। ఈ చికెన్ లోనే మనము పచ్చిమిర్చి పసుపు ఇవన్నీ వేసి పెట్టుకోవాలి। కొత్తిమీర చూసారు కదా, వాటర్ కొద్దిగా వదులుతూ ఉంది, వదులుతూ ఉండాలి। ఈ లోపు పేస్ట్ మిక్సీకి వేసుకొని వచ్చేద్దాము ఆనియన్ కరింపాక్ అది। కొద్ది కొద్దిగా వాటర్ అయితే వస్తుంది చికెన్ లో నుంచి। ఇది కొంచెం వేగాలి చికెన్। పేస్ట్ అయితే మిక్సీకి వేసి పెట్టుకున్నాను చూడండి, ఇదో ఇలా గ్రీన్ గా అవుతది పేస్ట్। నెక్స్ట్ వచ్చేసి ఇదే జార్ లో టమాటాలు 3 తీసుకున్నాం కదా, అది కూడా మిక్సీకి వేసుకోవాలి। 4 టమాటాలు, టమాటా ప్యూరీ చేసి పెట్టుకోవాలి। రెండు యాలకులు దాంట్లో వేసి మిక్సీ పట్టుకోవాలి। ఇప్పుడు చికెన్ లో మిరపొడి వేసుకున్నాము, పచ్చిమిరపకాయలు కొన్ని వేసాం కాబట్టి కారం మీకు ఎంత కావాలో అంత వేసుకోండి। ఇంకోవైపు ఆలు విజిల్ కూడా వచ్చేసింది। మేము వచ్చి కారం లేదని చెప్పేసి కొద్దిగా ఎక్కువ వేస్తున్నాము। ధనియాల పొడి ఈ రెండు వేసి కలిపి పెట్టుకోవాలి। చికెన్ అయితే బాగా వాటర్ వదిలేసింది, కొద్దిగా ఉడికింది కూడా। ఇప్పుడు ఇదే చికెన్ లో రుబ్బి పెట్టుకున్న టమాటా ప్యూరీ salt వేస్తున్నాము। ఇలా కలిపి పెట్టుకొని మళ్ళీ ఉడకనివ్వాలి। ఈ లోపు ఆలు ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా, అవి కట్ చేసుకుందాము ముక్కలు ముక్కలుగా। చూసారా ఇంత సైజు 3 తీసుకున్నాము। తర్వాత ఈ చికెన్ లో రుబ్బి పెట్టుకున్న మసాలా ఉంది కదా, ఆనియన్ ఫ్రైడ్ ఆనియన్స్ అది వేస్తున్నాము। ఈ మసాలా వేసాక బాగా కలుపుకొని మూత పెట్టి సిమ్ లో ఉడకనిద్దాం చికెన్ ని। వాటర్ ఎంత కావాలో అంత వేసుకోండి పులుసుకి। గ్రేవీ మాత్రం ఇది చాలా టేస్ట్ ఉంటది, కర్రీ కూడా బాగుంటది, చపాతీకి రైస్ కి అన్నిటికీ బాగుంటది టేస్ట్ మాత్రం। ఇలా కలిపి పెట్టుకొని ఉడకనివ్వాలి।
కొద్దిగా గట్టిగా అనిపిస్తే వాటర్ కావాలంటే వాటర్ వేసుకోవచ్చు. పులుసు మనకి ఎంత కావాలో అంత వాటర్ వేసుకున్నాము. వాటర్ వేసి ఒకసారి ఇలా కలిపెట్టి మూత పెట్టి ఉడకపెట్టుకున్నాను. ఉడుకుతుంది కదా, ఇప్పుడు దీంట్లో ఉడకపెట్టుకున్న ఆలు వేస్తున్నాం. ఆలు ముక్కలు ఆలు వేసి ఉడకనివ్వాలి. పులుసు ఒకసారి బాగా ఇలా కలిపెట్టుకొని సిమ్లో పెట్టి కాసేపు ఉడకనిచ్చుకోవాలి. ఇప్పుడైతే నీళ్ళుగా ఉంది కానీ మళ్ళీ కాసేపు తర్వాత గట్టిగా అయిపోతుంది పులుసు మాత్రము. ఆలు అవన్నీ వేసాం కదా, చూడండి ఆయిల్ అంతా వదులుతుంది. సాల్ట్ తగినంత వేసాం, అప్పుడు కొద్దిగా వేసాం కదా. సరిపోయిందో లేదో చూసుకొని ఉప్పు వేసుకోండి. మూత పెట్టుకున్నాం. పులుసు అయితే రెడీ అయిపోయిందని, బాగా గట్టిగా కూడా అయింది పులుసు. వేడి వేడి చికెన్ ఆలు పులుసు అయితే రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకున్నాము, గిన్నెలోకి తీసేసుకున్నాం. చూసారు కదా పులుసు బాగా గట్టిగా అయిపోయింది, చాలా టేస్ట్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి, అలాగే కమెంట్ కూడా చేయండి ఎలా వచ్చిందో. బాయ్ అండి.